రైతన్న కష్టం అందరికీ అరిష్టం, అన్నదాత క్షేమం అందరికీ సంక్షేమం, అన్నదాత సుఖీభవ రైతే రాజు, ఇవి రైతు సోదరుల గురించి అందరూ చెప్పే మాటలు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు చూస్తే అన్నదాత ఆవేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా పెద్దతుమ్మలంలో కాడెద్దుల స్థానంలో రైతు దంపతులు నిలబడి పొలం దున్నుతున్నారంటే అన్నదాత దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు అని వినిపిస్తున్న మాటలు నీటి మీద మూటల్లా కనిపిస్తున్నాయి. తెల్లవారక ముందే పల్లెలేస్తుంది. ఆ పల్లెలో మరీ ముందుగా రైతన్న పొలం పనులకు ఉద్యుక్తుడవుతాడు. అందరికీ మూడు పూటలా ఆహారం అందించడానికి అహర్నిశలు శ్రమించే అన్నదాతను జై కిసాన్ అని కీర్తించిన ఆ రైతు కష్టాన్ని మాత్రం ఎవరూ గమనించడం లేదు. అతివృష్టి అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించే రైతన్నకు మనమిచ్చే పురస్కారాలు ఏంటంటే నాసిరకం విత్తనాలు, నాణ్యత రహిత ఎరువులు, సర్కారు పాలకులైనా అధికారు సారులైనా కోటలు దాటే మాటలు చెప్పి కాళ్ళు గడపలు సైతం దాటని విధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒళ్ళు హూనమయ్యేలా శ్రమించి ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రైతన్నలు పంట పండిస్తున్నారు. అయితే వచ్చే అరాకొరా దిగుబడికి గిట్టుబాటు ధర సైతం రావడం లేదు. పీకల దాకా అప్పుల్లో మునిగిపోయిన రైతన్నలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని బాధలున్నా కృతజ్ఞత స్వరూపుడైన రైతన్న ఏ సాయం ఎవరి నుంచి పొందకపోయినా తిరిగి వ్యవసాయంలోకి దిగుతున్నాడు. అందరికీ ఇంత ముద్ద కల్పించాలనే సదుద్దేశంతో భూమాత మీద భారం వేసి సాగుపై రైతన్న దృష్టి సారిస్తున్నాడు. ఎందరో రైతులు వాతావరణ ప్రతికూల పరిస్థితులు, నకిలీ ఎరువులు, నాణ్యత రహిత పురుగు మందుల వల్ల నిండు ప్రాణాలు తీసేసుకున్న ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఈ పేరు వినగానే నదులు, పచ్చని పల్లెలు, పంట పొలాలు, దేవాలయాలు జ్ఞప్తికి వస్తాయి. ఈ జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామ రైతు పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఈ ప్రాంతానికి చెందిన గోవిందరాజు అనే రైతుకు వంశపారంపర్యంగా తన తల్లిదండ్రుల నుంచి ఎకరం పొలం వచ్చింది. తన భార్య నరసమ్మతో కలిసి గోవిందరాజు సాగు చేస్తూ కుటుంబ పోషణకు పాటుపడుతున్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన గోవిందరాజుకు చేతి వేళ్లు సరిగ్గా ఉండవు. అయినా అవయవ లోపాన్ని లెక్క చేయకుండా ఈ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. భర్త పడుతున్న కష్టం చూసి నరసమ్మ తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చింది. అయితే ఓ సమయంలో వర్షాభావ పరిస్థితులు, మరో సమయంలో కుంభవృష్టి, ఎరువుల కరువు, నాసిరకం విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న గోవిందరాజు దంపతులు వ్యవసాయాన్ని వీడలేదు. అయితే ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరుగాలం శ్రమించిన రైతు దంపతులకు అప్పులు తీరడం లేదు. సాయం అందకపోయినా వ్యవసాయానికి దూరం అవ్వడం ఈ దంపతులకు సుతారామం ఇష్టం లేదు. సమాజానికి నష్టం కలిగేలా ప్రవర్తించడానికి రైతు దంపతులకు మనస్సు ఒప్పలేదు. అంతే, గోవిందరాజు ఆయన భార్య నరసమ్మ కాడెత్తుల స్థానంలో నిలబడి సాగు చేయడం మొదలెట్టారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం అందరిపైన ఉంది. 8 సంవత్సరాల నుండి మేమే ఇద్దరు భార్య భర్తలము. 8 సంవత్సరాల నుండి మేమే లాక్కుంటున్నాం, మేమే ఇగ్గుకుంటున్నాం, మేమే సాగు చేసుకుంటున్నాం పొలం. ఒక ఎద్దులు గాని టాటర్ గాని 8 సంవత్సరాల నుండి బాడికి పెట్టడానికి మా దగ్గర సోమత లేదు. సోమత లేక ఏదో ఎక్కడో సోమత లేదని ఎక్కడో సుగ్గుకో ఎక్కడో బోధమంటే ఇక్కడ అమ్మ నాన్ని పిల్లల్ని వదిలేసి మేము ఇద్దరు భార్య భర్తం బోధమంటే ఇక్కడ అమ్మ నాన్ని అన్నం పెట్టేకి సోమత లేక ఇక్కడ
వదిలేసిపోలేక ఇక్కడే ఇక్కడే ఉందమని అమ్మా నాయన దగ్గరే ఉందమని మేము ఇక్కడే ఉంటున్నాం. ఒక ఎకరం పొలంలోనే మేము ఆరుగురు బతుకుతున్నాం. అమ్మా నాయన నా పిల్లలు నేను. ఏదో మీకు తెలిసింది గవర్నమెంట్ సాయం చేస్తే ఎద్దులు గాని ఒక ట్రాక్టర్ గాని ఏదో ఒకటి మీకు సాయం చేస్తే మేము తెలిసింది మేము కొనుక్కుంటాం. సర్కారు తమకు సాయం అందించి ఆదుకోవాలని రైతు గోవిందరాజు దంపతులు కోరుతున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుక్కోవడానికి సాయం చేయాలని కోరారు.